మీరు రామ్. నేను లక్ష్మణ్ బ్రదర్ రామ్. ఓకే, ఇవాళకి డౌట్ క్లారిఫై అయిపోయింది. మళ్ళీ అడుగుతాను, ముందుగా మీ మాటలు. మా ఫైట్ స్ట్రెంత్ మా పైకి ఫైట్స్. ఓ ద టీమ్ ఆఫ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, మొత్తం టీమ్ అందరూ ఉన్నారు ఈ సినిమాకి వర్క్ చేసిన టీమ్ అందరూ. హే లేడీస్ అండ్ జెంట్మెన్, గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, బికాజ్ దే రిస్క్ దేర్ లైఫ్ సో మచ్ ఇన్ డూయింగ్ సచ్ ఫైట్స్ అండ్ దే ఆర్ ది అన్సంగ్ హీరోస్. మమ్మల్ని ఎల్లిగా పిలిచారు కాబట్టి రెండు మాటలు ఎక్స్ట్రా మాట్లాడతాం. ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఫస్ట్ రైజింగ్ స్టార్ ఫ్యాన్స్ అభిమానులు అందరికీ మనస్ఫూర్తిగా వెయిట్. ఒకళ్ళని చూస్తే పెట్టాలనిపించుదంట, ఒకళ్ళని చూస్తే కొట్టాలనిపించుదంట, రైజింగ్ స్టార్ చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది మాకు. ఆకాశంలో ఎన్నో స్టార్లు ఉన్నాయి మనకే, కానీ మనకు తెలిసిన రెండు స్టార్లు తెలుగులో మెగాస్టార్, తమిళ్లో సూపర్ స్టార్. వెయిట్. థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మీ ఎన్నాళ్ళు మించో తమిళ్లో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నందుకు, తమిళ్లో మాకు ఫస్ట్ అవగాహన కల్పించిన డైరెక్టర్ ఏఆర్ మురదాస్ గారు మనస్ఫూర్తిగా తలవంచి నమస్కరిస్తున్నాం సార్, థ్యాంక్ యూ సార్. సర్కారు పరతలు ఫస్ట్లో సినిమాలో మాకు తమిళ్లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత చాలామందితో మేము ఫైట్ చేసాము, చిరంజీవి అన్నయ్య గారితో చేసాము, కానీ మా కోరిక ఒక్కటే సూపర్ స్టార్ తలవోర్తో చేయాలని మేము చాలా కోరిక ఎదురు చూస్తున్నందుకు, మా కోరిక నెరవేర్చినందుకు ఏఆర్ మురదాస్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తాను, థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు మా కళ పండించినందుకు వెరీ థ్యాంక్స్ చెబుతూ ఫస్ట్ మురుగదాస్ గారిని రెండు మాటలు మాట్లాడాలి. ఆయన చూస్తానికి 4 అడుగులు ఉంటాడు, హైట్ తక్కువగా ఉంటాడు, ఆయన విజన్ ఆకాశం ఎత్తుంటుంది. చాలామంది డబ్బు కోసం చేస్తారు, పేరు కోసం చేస్తారు, కానీ సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ కోసం చేస్తారు గొప్ప డైరెక్టర్ గారు మురుగదాస్ గారు, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన సినిమాలో ఏదో చిన్న మెసేజ్, ఎందుకంటే స్టాలిన్ అన్నయ్య సినిమా చూశారు, ఒక మనిషి హెల్ప్ చేస్తే ఆ మనిషి ముగ్గురు హెల్ప్ చేయాలనే చట్టాన్ని తీసుకొచ్చి చాలామందికి రివల్యూషన్ తీసుకొచ్చారు సార్, థ్యాంక్ యూ సార్ మురుగదాస్ సార్, థ్యాంక్ యూ. అలాగే కెమెరామెన్ సంతోష్ శివన్ గారితో మేము ఫస్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద కెమెరామెన్, ఆస్కార్ విన్నరు, అని ఆయనతోటి ఎలా మేము ఫైట్ చేయాలి, ఎలా షార్ట్ చెప్పాలి ఏంటని మాకు చాలా కన్ఫ్యూజ్గా భయపడతా ఉన్నాం మేము. అలాంటి గొప్ప కెమెరామెన్ తోటి మేము వర్క్ చేయటం ఎంత సింపుల్గా ఎంత అద్భుతమైన అవుట్పుట్, మాకు మేము అనుకున్న దానికంటే గొప్పగా మాకు ఎంతో సపోర్ట్ చేసిన సంతోష్ శివన్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పాలి సార్, థ్యాంక్ యూ. ఆ తర్వాత నేనే మాట్లాడుతున్నాను, మన సునీల్ శెట్టి గారు చూస్తుంటే వయసు ఎట్టం చూశారు మీరు, ఇది బాడీ స్టామినా ఈ సినిమాలో గొప్పగా యాక్ట్ చేశారు. ఇంకోటి ఆ డైరెక్టరు చందన గారు కూడా మేము థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే మేము ఒకటి విషయం చెప్పాలి, ఫస్టే మాకు మురదాస్ గారు ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ మాకు అప్పగించారు. బాంబేలో స్టూడియో జరుగుతుంది, మేము 2-3 రోజులు ముందుగానే వెళ్ళేసి కంపోజ్ చేసాం, అలా రైజింగ్ స్టార్ గారు ఎలా వస్తారు ఎలా వస్తారని కంపోజ్ చేసుకుంటా ఉన్నాం ఒక టీంతో అందరితోటి. షూటింగ్ రోజు సార్ వచ్చారు రైజింగ్ గారిని కలుద్దామని చెప్పి మేము ఇద్దరం క్యారవాన్లోకి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆ పక్కన వేస్ట్ కట్టుకొని సాధారణ కూర్చొని ఉన్నాడు రైజింగ్ స్టార్ గారు. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫైట్ ఏమో హెవీగా చేసామే, సార్ చూస్తే ఏదో మూలన కూర్చొని ఉంటే ఈ ఫైట్ ఎలా మ్యాచ్ అవుతుందని మేమిద్దరం డిసప్పాయింట్ అయ్యాము.
ఫైట్ కొంచెం చెప్పడం జరిగింది. మనం ఎంత హెవీగా ఫైట్ చేసాం, సార్ చూస్తుంటే ఫైట్ చేస్తారా లేదని డౌట్గా ఉన్నారే, డౌట్గా వచ్చి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఒక 1 అవర్ తర్వాత కళ్ళజోడి పెట్టుకొని క్యాబ్ పెట్టుకొని షెట్లోకి వచ్చారు. మేము చేసిన కంపోజ్ ఫైట్ చిన్నదయ్యింది. ఎందుకంటే ఆయన మనిషి ఎన్ని రకాలుగా ఉంటాడో మనకు అర్థం కాదు. మేకప్ వేసుకుంటే ఒక రకంగా ఉంటాడు, వేస్ట్ కడితే ఒక రకంగా ఉంటాడు, హిమాలయాలకి వెళ్తే స్వామీజీలాగా ఉంటాడు. ఇవన్నిటికీ కారణం గొప్ప ఆయన మెడిటేషన్ ధ్యానం. అలాంటి గొప్ప మహాన్ భావుడితోటి మేము వర్క్ చేయటం మాకు అదృష్టం సార్. వెరీ థ్యాంక్స్ సార్. మా టీము, మా బద్రి, మా స్టీమ్ అంతా. ఎందుకంటే ఒకటే ఒకటి విషయం చెప్పాలి, మొన్నే వచ్చిన ఆయనకి 70 వచ్చింది. ఆయనతోటి మేము వర్క్ చేసేటప్పుడు 7లో 0 తీసేస్తే ఎంత? 7. 7 సంవత్సరాల బావితో వర్క్ చేసినంత ఈజీగా మాకు అనిపించింది. ఆయన్ని ఎలాంటి చిన్న ఎత్తు దెబ్బ తగలకుండా, డూపు లేకుండా ప్రతి సన్నివేశాన్ని సారతోటే చేపించి మా ఫైటర్స్, మా హెల్ప్ చేసిన మా టీం అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాం. మా బేదలు మాట్లాడతారు 2 మాటలు. నమస్తే. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చిన్న వయసులోనే రికార్డు సాధించాడు. వెరీ థ్యాంక్ యూ. వచ్చిన పెద్దలందరికీ, రజనీ సార్ ఫ్యాన్స్ అందరికీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక అద్భుతమైన గొప్ప సినిమాలో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మురుగదాస్ సార్కి జన్మజన్మలు రుణపడి ఉంటాం. ఇలాంటి అంటే క్షణాలు మించి ఎక్స్పెక్టేషన్ మాకు ఇలాంటి అవకాశం సార్తో చేయాలని, ఇలాంటి అవకాశం కలిసింది వెరీ థ్యాంక్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, ఇంకేమైనా? మా టీం మాస్టర్ బద్రి మా ఓకే సార్ స్టైల్ ని, మా అసిస్టెంట్ హీరో సార్ స్టైల్, రైజింగ్ స్టార్ స్టైల్ని మేము కంపోజర్ ఎలా నడిచి ఆయన స్టైల్ ఫాలో అవడానికి కోసం మేము చాలా తలకిందులు పడ్డాము. ఆ స్టైల్ కొంచెంగా ఫాలో అయ్యి మా స్టైల్ని బాగా చూపిస్తాం, హీరో పొజిషన్ చూపిస్తాం. మా నవకాంత్ ఇదిగో మాస్టర్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతున్నాను. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ. ఎందుకలా అంటే మేము ఓన్లీ గన్ అయితే గన్లో బుల్లెట్ అందరం, ఓ గన్ను ఆన్ చేస్తే బుల్లెట్లు మొత్తం కంపోజ్ మొత్తం విలేజ్ చేస్తారు. మా సగ భాగం మేము చేసింది 5% అంటే 99% మా సపోర్ట్ టీలు. ఇలాంటి టీము మాకు దొరకటమే ఈ ఫైట్కి మొత్తానికి కారణమని మీ అందరి ముందు చెప్తున్నాను. వెరీ థ్యాంక్ యూ. ఒక మీరు దర్బార్ ఫైట్ ఇంట్రడక్షన్ ఫైట్, ఒక రైల్వే స్టేషన్ ఫైట్ ఉంది. ఫైట్ అయిపోయిన దాకా క్లాబ్ షాప్స్ ఆపకుండా కొడతారని మనస్ఫూర్తిగా ప్రజల ముందు నేను సత్యమే చెబుతున్నా. కొత్త సంవత్సరంలో మన ఇంటర్వ్యూలు అడిగారు, కొత్త సంవత్సరంలో ఏం చేశారు సార్ మీరు అన్నాం. కొత్త సంవత్సరంలో మేము రజనీ సార్తో ఫైట్ చేశానని సొంత గర్వంగా చెప్పుకున్నాం. అంటే మా జీవితంలో మర్చిపోను రోజు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ చెప్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. సాధారణంగా మాస్టర్లు ఇంత ఎక్కువ మాట్లాడరు, కానీ ఇవాళ రజనీ సార్ గారి ఇమోషన్ ని వాళ్ళు క్యారీ